సార్ మాకు వ్యూహాలు రచించి వాళ్ళని ఏదో దెబ్బ కొట్టాల్సిన అవసరం మాకు లేదు, ప్రజలే వాళ్ళని దెబ్బ కొట్టారు. 23వ తారీఖు అదే 23 సీట్లతో మా దగ్గర తీసుకున్న 23 పిరాయింపులు వాళ్ళకి మిగిలేటట్టుగా అదే 23వ తారీఖు తొక్కి పాతాలానికి నొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపండి, అట్లానే కలిపారు ప్రజలు తీసుకునెళ్ళి. ఈ తెలుగుదేశం పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఒక్కొక్కళ్ళు ఈరోజు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఈరోజు నేతలందరూ పక్క పార్టీలోకి చూస్తూ ఉన్నారు. రాజీనామా చేసి విల్లింగ్ ఉన్నాళ్ళు, రాజీనామా చేస్తేనే మేము తీసుకుంటాం కాబట్టి ఆ రాజీనామా చేయడానికి యాక్సెప్ట్ చేసేవాళ్ళు మా పార్టీలోకి, ఆ రాజీనామాల్లో గీజీనామాల్లో ఎట్లయినా పోవచ్చు అనుకునే వాళ్ళు బీజేపీలోకి, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పోతూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి మొన్న ఓట్లేసిన ప్రజలు కూడా ఈరోజు ఆ పార్టీ మొహం చూసే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తే 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఉంటే ఆ పార్టీకి చంద్రబాబు నాయుడు దీక్షకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే 9 మంది, అంటే 14 మంది రాలేదు. ఇంకేంది తెలుగుదేశం పార్టీకి గురించి మేము ఆలోచించేది? తెలుగుదేశం పార్టీ గురించి ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి లేదని చెప్తా ఉన్నా. సార్, 2014-2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే రేపు 2024వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టబోతా ఉంది. ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి రేపు 2024లో ఉండదు. చంద్రబాబు నాయుడికి పోటీ చేయడానికి, చంద్రబాబు నాయుడు పార్టీలో పోటీ చేయడానికి క్యాండిడేట్లు కూడా దొరకని దుస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోతా ఉందంటానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, రోజురోజుకి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా ఆ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తూ, ఆ నారా లోకేష్ మీద టార్గెట్ చేస్తూ ఏ విధంగా నేతలు బయటకు వస్తా, ఈ తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా పాతాళానికి పాతాళానికి వెళ్ళిపోతా ఉందని చెప్పి ఆ నాయకులు మాట్లాడుతూ బయటకు వస్తున్న తీరే దానికి నిదర్శనం అని చెప్పి మేము ఆలోచనే చేయట్లేదని చెప్తా ఉన్నాం. మేము కానీ నిజంగా ఆలోచన చేస్తే ఆ నారా లోకేష్కి ఎవరైతే ఆ బాలకృష్ణ ఉన్నాడో, నారా లోకేష్ వాళ్ళ మామ ఆ బాలకృష్ణ, ఆ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ తప్ప తెలుగుదేశం పార్టీలో ఒక్కరు కూడా ఉండే పరిస్థితి ఉండదు. కానీ మేము ఒక ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, మా ఆలోచన కూడా చేయట్లేదు. సార్, మాకు 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది, మాకు 88 మంది మాకు మెజార్టీ అయితే 88 మంది ఉండాలైతే మాకు డబల్ ఉన్నారు. ఈరోజు మాకు ఆ పార్టీలో నుంచో ఇంకో పార్టీలో నుంచో తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ మేము చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి వాళ్ళు రాజీనామా చేసి మా పార్టీలోకి వస్తా అంటే ఎవరినైనా వెల్కమ్ అంటాం. సార్, ఒక విలువలు, ఒక విశ్వసనీయత, ఒక విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తాడు, నమ్ముకున్న వాళ్ళకి ఏ రోజు మోసం చేసే క్యారెక్టర్ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. నమ్ముకున్న వాళ్ళని మోసం చేసే సిద్ధాంతం తెలుగుదేశం పార్టీది, వెన్నుపోట్లు పొడిచే సిద్ధాంతం ఆ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిది. ఈరోజు మా నాయకుడిని చూసి, ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కార్యకర్తలు కానీ మాకున్న లోకల్ నాయకత్వం కానీ పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటానికి ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు కానీ రెడీగా ఉంటారు. మేము సార్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో కుట్రలు మా మీద పన్నినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్గా టార్గెట్ చేసి, కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి మా నాయకుడిని 16 నెలల పాటు అక్రమంగా జైల్లో పెట్టినా కూడా మా కార్యకర్తలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారు. ఒక పార్టీ సార్ నిజంగా ఈరోజు గర్వపడతా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నామంటే కాలర్ పైకెత్తుకొని ఈరోజు మేము చెప్పగలుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు, ఒక విలువలు, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బతికినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేయాలి, చచ్చిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగానే చనిపోవాలని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలను కాదు సార్, దేశానికే చాటి చెప్పాడు. ఈరోజు రాజకీయాల్లోనే ఒక విలువలు, విశ్వసనీయత అంటే చూపించిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడులో, ఆ నాయకుడు డైరెక్షన్లో, ఆ నాయకుడు ఆధ్వర్యంలో మేము నడుస్తూ ఉన్నామంటే నిజంగా గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాం, నిజంగా తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని కుట్రలు పడినా, వాళ్ళు ఏం విమర్శలు చేసినా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకు ప్రజాబలం ఉంది, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇటువంటి కొన్ని పత్రికలో లేదంటే కొంతమంది నాయకులు వాళ్ళ ఇష్టానురాతంగా వాళ్ళు విమర్శిస్తే వాళ్ళ విమర్శలకు ప్రజలే బుద్ధి చెప్తారని మాత్రం చెప్తా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.